ఎన్డిఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి. ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడితే కొద్దిగా గౌరవంగా ఉంటుంది. ఇక మిగతా విషయాలకు వస్తే, ఇక మా సోదరు వెంకటరెడ్డి వాళ్ళ మంచి గురించి చెప్పడం కన్నా మా చెడు గురించి ఎక్కువ మాట్లాడదని ప్రయత్నిస్తాం. చెప్తాం, ఎస్ చంద్ర సాంబశివరావు గారు చెప్పింది కరెక్ట్. ఆ రోజు మేము ఎందుకు విడిపోయాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసామని ప్రజలకు నేను చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత మా ముగ్గురి పైన ఉంది. దానికి నేను ఒకటి రెండు రీజన్స్ కూడా చెప్తాను. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం కాబట్టి త్వరితగతిన మనం లెవెల్ ఫీల్డ్లోకి రావాలి. మిగతా సౌత్ ఇండియాతో పాటు తర్వాత ఆల్ ఓవర్ ఇండియాకి రావాలంటే మనం కొన్ని అభివృద్ధి పనులు కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి. ఆ రోజు ఉన్న ప్రభుత్వం కొంత కన్స్ట్రక్టివ్గా చేయలేకొంత అనుకున్న రీతిలో వెళ్ళకపోవడంతో కొన్ని కొన్ని జరిగిన అవకతవకల మీద మేము జనసేన మేము స్పందించాము. వాళ్ళు బీజేపీతో ఎందుకు కాదనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా అన్నారు, నువ్వు అనవసరంగా జగన్ ట్రాప్లో పడుతున్నావు అని కూడా నరేంద్ర మోడీ గారు అన్నారు. కానీ చంద్రబాబు గారు వినలేదు. తర్వాత దాని ఫలితం ఏంటో చూశారు. ఈసారి అట్లా ఉండదు. ఈసారి ఇక్కడ పోటీ చేస్తుంది ఎన్టీఏ కూటమి. ఎక్కువ తక్కువ సీట్లు కాదు, రేపు పాలనలో ముగ్గురిది సమభాగం ఉంటుంది, సమాన బాధ్యత ఉంటుంది. ఇది మేము చెప్పి వెళ్ళాము జనాలకు, దీన్ని మేము తీసుకుంటాం. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తాం. రాష్ట్రానికి ముఖ్యమైనవి అవన్నీ ముందు తీసుకెళ్తాం. మా ప్రయారిటీ వాటి మీద ఉంటుంది. అంతేగాని అప్పులు తీసుకొచ్చి ఇది ఆస్తులు అమ్మేసేసి పిల్లలకి బిర్యానీలు పెడితే ఎస్ మా నాన్న మంచుడు మా నాన్న మంచుడు ఆ టైప్ మెంటాలిటీలకు మేము వెళ్ళాం. సంక్షేమాన్ని చూస్తాము, అభివృద్ధి మాకు పెట్టుకుని వెళ్తాము. మేము జనాలకు ఎట్లా పెట్టించాలో, సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా చేయాలో, సొమ్మును సంపాదించే వచ్చిన సొమ్ములతో మేము సంక్షేమం చేస్తాం. తప్పితే అప్పులు చేసి అప్పుల ద్వారా వచ్చిన డబ్బులతో మేము సంక్షేమానికి వెళ్ళాము. రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి అదే చెప్పాలంటున్నాను సార్ గారు. ఎందుకంటే మీటింగ్ మొత్తం మళ్ళీ మోడీ గారు వస్తారు రారో తెలియదు, నాకు తెలిసి ఒకసారి రావచ్చేమో ఎన్నికల్లోపు. మళ్ళీ చెప్పి 2014 నుంచి 18 దాకా 4 ఏళ్ళు మేము కూడా ఇక్కడ కలిసి ఉన్నాం. అప్పుడు ఎవరికి అప్పులు తెచ్చి దాన్ని దుబారా చేస్తాం. ఈసారి మేము అప్పులు తీసుకున్నాం, ఉన్న అప్పులన్నింటినీ ఏకదీపుగా కేంద్ర ప్రభుత్వం తీర్చేస్తుంది. సో ఇక్కడ అభివృద్ధి అనేది అప్పులు వినండి. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా పనిచేయలేదు, అది చెత్త ప్రభుత్వంగా అయింది 2014 to 18. ఈసారి చెత్తల్లా మంచి ప్రభుత్వం.